తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం ఏర్పాటు చేసిన తర్వాత జరుపుకుంటున్న మొట్టమొదటి పండుగ ముస్లిం మైనార్టీ సోదరులకు సంబంధించిన బక్రీద్ పండుగ రేపు వస్తోంది. ఆ బక్రీద్ పండుగను పురస్కరించుకుని రాయచోటి నియోజకవర్గంలో అధికంగా ఉన్న ముస్లిం సోదరి సోదరు మందులతో ముందస్తు బక్రీద్ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఈ మైనార్టీ ప్రజలు తెలుగుదేశం పార్టీ గెలుపులో చాలా పాత్ర ఉంది వాళ్ళది. ముఖ్యంగా మన రాయచూడ్ నియోజకవర్గంలో 35% మైనార్టీ ఓట్లున్నాయి కాబట్టి రేపు రాబోయే కాలంలో కూడా ఏ పండుగ జరిగినా హిందూ ముస్లింలు ఐక్యతగా ఉంటూ సామరస్యంగా పండుగ జరిపే విధంగా ఈ ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. ఇప్పుడు బక్రీద్ ఏదైతే రేపు జరుగుతా ఉందో దానికి కూడా ఈ ప్రభుత్వం కొంచెం నిధులు కేటాయించడం జరిగింది. రేపు రాబోయే కాలంలో కూడా సామరస్యపూర్వకంగా ముందు 5 సంవత్సరాలు మీరు చూశారు ఎవరో ఒకరికి రచ్చలు పెట్టడం, ఈ కులానికి ఆ మతానికి ఆపాదించడం జరుగుతూ వచ్చింది. ఆ తప్పులు ఒప్పులు ఏదన్నా అనుకోండి ఈసారి పునరావృతం కాకుండా రాయచోటి నియోజకవర్గంలో అయితేనే ఈ రాష్ట్రంలో అయితేనే ప్రజలు సుఖ సంతోషాలతో ఉండాలని పత్రికాముఖంగా మీడియా పరంగా మీ అందరికీ తెలియజేసుకుంటున్నాను.